అందరికి నమస్కారం. ప్రభుత్వాలు వరేస్తే ఊరే అంటున్నాయి, కానీ వరిలోని కొన్ని రకాలైనటువంటి వెరైటీలపైన దృష్టి పెడితే రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఎంతో ఉపయోగపడే గొప్ప గొప్ప క్వాలిటీ వరి వంగడాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది ఒక అభ్యుదయ యువ రైతు వేముల విక్రమరెడ్డి గారి పంట పొలం దగ్గర ఉన్నాం. ఇదంతా ఒక 8 గుంటల మడిలో ప్రయోగాత్మకంగా బాస్మతి రకం వరి ధాన్యాన్ని సాగు చేయడం జరిగింది. ఈ 8 గుంటల మడిలో దాదాపుగా మొట్టమొదటిసారిగా సేంద్రియ పద్ధతిలో పండించడం జరిగింది. ఇందులో దాదాపుగా ఈ 8 గుంటల మడిలో దాదాపుగా మంచి దిగుబడి వస్తే 5 క్వింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అంటే దాదాపుగా ఒక ఎకరం పొలంలో బాస్మతి వడ్లు దాదాపుగా 25 నుంచి 30 క్వింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. బాస్మతి వడ్లకి మార్కెట్ లో 4000 నుంచి 5000 వరకు ధర ఉంది. అంటే దాదాపుగా మంచి దిగుబడి వస్తే దాదాపుగా ఒక ఎకరంలో 120,000 రూపాయలు పంట వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరి ఇలాంటి వాటిపైన ప్రభుత్వాలు ఎందుకు దృష్టి పెడతలేవో ఒకసారి ఆలోచించాలి. మంచి మాగాని భూములున్నాయి, మంచి నీటి వసతులున్నాయి, మరి ఇలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయంగా బాస్మతి బియ్యానికి ఎంతో అంతర్జాతీయ మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉన్నటువంటి బాస్మతి బియ్యం పైన ప్రభుత్వాలు దృష్టి సారించట్లేదు. అంతర్జాతీయంగా పేటెంట్ కోసం భారతదేశం గాని పాకిస్తాన్ గాని బాస్మతి బియ్యానికి పేటెంట్ కోసం కొట్లాడుతూ ఉన్నాయి, కానీ మన రైతులని బాస్మతి బియ్యాన్ని పండించడానికి మాత్రం ప్రభుత్వాలు ప్రోత్సాహకం ఇవ్వట్లేదు. ఒక్కసారి గమనించండి, ఒక్కసారి బాస్మతి బియ్యాన్ని ప్రయోగాత్మకంగా బాస్మతి వడ్లను పండించినటువంటి ఒక రైతు పొలం చూడండి. ఒక సేంద్రియ పద్ధతిలో బాస్మతి బియ్యాన్ని బాస్మతి వడ్లను పండిస్తే ఒక రైతు ఇంట్లో కాజుల వర్షం కురుస్తుంది. ఈ దిశగా రైతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు ముందుకు రావాలి, కానీ వరేస్తే ఊరేంటూ రైతుల మెడకు ఉరివేసే పరిస్థితి తీసుకురాకూడదని ప్రభుత్వాలను వేడుకుంటూ జై కిసాన్.